నమస్తే, బీసీఎన్ న్యూస్కు స్వాగతం. కోట మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియతో పాటు పరిశీలన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి మొదలవగా తొలి రోజు ఏ ఒక్క స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే రెండవ రోజైన మంగళవారం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులుగా చేసిన 3 నామినేషన్లు డిక్లరేషన్పై సంతకాలు లేవనే కారణంగా కోట మండలం ఊనుగుండపాలెం ఎంపీటీసీ స్థానం ఎస్టీలకు కేటాయించడంతో 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ ప్రాంతం నుంచి నామినేషన్లు వేసిన సుబ్రహ్మణ్యం, పెంచలయ్య, ఏడుకొండలకు చెందిన 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ క్రమంలో నామినేషన్ తీసుకున్న అధికారులు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని, తమకు రసీదు కూడా అధికారులు ఇచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. మాకు తెలియపరచకుండానే ఇప్పుడు పోటీ చేయడానికి తాము అనర్హులుగా చెప్తున్నారని వాపోయారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. అభ్యర్థుల నామినేషన్లను అధికారులు సక్రమంగా పరిశీలించిన కారణంగా అభ్యర్థులు డిక్లరేషన్ పత్రంలో సంతకాలు లేవని, అందువల్లే తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారిని వసుంధర తెలిపారు. అయితే తిరస్కరణకు గురైన అభ్యర్థుల నామినేషన్లను సబ్ కలెక్టర్కు అప్పీల్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు. తేదీ వచ్చి నామినేషన్ చేశాను. నామినేషన్ చేసి అన్ని సంతకాలు పూర్తయినాయి, మీరు వచ్చేసి వెళ్ళిపోమని మమ్మల్ని చెప్పారు. చెప్పిన తర్వాత మేము వెళ్ళిపోతా పోతూ రిసిప్ట్ తీసుకొని, ఇచ్చిన రిసిప్ట్ని తీసుకొని మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన కానీ మళ్ళీ నిన్న ఉదయాన క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవనేసి మళ్ళీ మమ్మల్ని వెళ్ళనంపించారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు తెచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చాము. రిటర్న్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోమన్నారు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లనిపించారు, మీ సంతకాలు లేవనేసి. సో అప్పుడు వచ్చి మళ్ళీ అడిగితే మీ సంతకాలు కాదు, వేరే వాళ్ళ సంతకాలు, ఏదో పొరపాటు జరిగింది, మేము పిలిచామలే, మీరు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు మేము 1-10 సార్లు ఏమమ్మా మమ్మల్ని మళ్ళీ పిల్లనిపిస్తారా, ఏంది ఇన్నిసార్లు ఎందుకు పిల్లనిపిస్తారని అడిగితే లేదులే ఇంక మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. అప్పుడు పోతూ గుర్తు కూడా ఏ గుర్తు కావాలో మీరు కోరుకోమని మమ్మల్ని చెప్పారు. కోరుకోమన్న తర్వాత మేమేం చేసామంటే మేము ముగ్గురం కూడా ఉండి మంచం గుర్తు అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది అనేసి మేము మామూలుగా అందరికి తెలిసిందే కదని దాన్ని కోరుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు దాంట్లో రాసుకున్నారు సర్టిఫికెట్లు రాసుకొని మేము వెళ్ళి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మేము వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 3 గంటలకు ఫోన్ చేసి మీ సంతకాలు లేవు, మీరు మళ్ళీ రండి అని పిలిచారు. సంతకాలు లేవని పిలిచిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పోటీ చేసేదానికే లేదు, మీరు కుదరదయా అని చెప్పారు. ఎందుకు కుదరదు ఏందని అడిగితే, ఎవరు తప్పు అని అడిగితే సంతకాలు లేవని మేము రిజిస్టర్ చేస్తామని ట్రస్ట్ ఆఫీసర్ మేడం గారు చెప్తున్నారు. అందుకోసం విమర్శించిన దానికోసంగా మళ్ళీ పోయి కలెక్టర్ ఆఫీస్కి మేము సబ్మిట్ చేస్తాము. కలెక్టర్ ఆఫీస్కి పోయి మీరు చూసుకోండి అని చెప్తున్నారు. ఆ రోజు సంతకాలు లేవని ఆ రోజు చెప్పలా. ఆ రోజు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనేసి 1-10 సార్లు చెప్పారు. మాకు రిసిప్ట్ ఇచ్చారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు రిసిప్ట్ తీసుకోమని మాకు రిసిప్ట్ ఇచ్చారు. ఊనుగుంటపాలెం ఎంపీటీసీకి సంబంధించి పండూరు పెంచలయ్య, పండూరు ఏడుకొండలు, మామిడూరు సుబ్రహ్మణ్యం ఈ 3 నామినేషన్లు వీళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. అంటే వీళ్ళకి సంబంధించి ఈ అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు మరియు విద్యార్హతలపై అర్హతలకు సంబంధించి నామినేషన్ పత్రంతో పాటు సమర్పించవలసిన స్వీయ ప్రకటన పత్రం, సెల్ఫ్ డిక్లరేషన్, దీని మీద అభ్యర్థి సంతకం చేయలేదు కాబట్టి అది తిరస్కరించాము. వీళ్ళ 3 అలాగే కుప్పపాడు ఎంపీటీసీకి సంబంధించి సత్యవతి కురేసి, ఆమె డిపాజిట్ ఎలక్షన్ డిపాజిట్ కట్టలేదు అందుకని ఆమెది కూడా తిరస్కరించాము. ఏఆర్ఓ గారు తీసుకున్నారు అప్లికేషన్స్, దాదాపు ఎక్కడ కూడా ఈ ప్రాబ్లం రాలేదు. మరి వాళ్ళ 3 ఫిల్అప్ చేసి ఇవ్వటంలో సంతకం మిస్ అయింది. సో వీళ్ళు ఇప్పుడు ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది వాళ్ళకి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం బుధవారం ముగిసింది. ఈ క్రమంలో కోట మండలంలో 1 జడ్పీటీసీ, 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం గురువారం కోట మండల పరిషత్ కార్యాలయంలో పారదర్శకంగా సాగుతుంది.
16 స్థానాలకు 102 నామినేషన్లు దాఖలైనట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అందులో 4 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆయా రాజకీయ పార్టీ నాయకులతో పాటు అభ్యర్థులు ఈ పరిశీలనకు హాజరయ్యారు. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులు తుది జాబితాలను అధికారులు ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థులు ప్రచారం చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. చిట్టమూరు మండలం మండల పరిషత్ కార్యాలయం వద్ద జరుగుతున్న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో అన్ని నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనకు ఆయా పార్టీ నాయకులు హాజరయ్యారు. వైకాపా నాయకులు దువ్వూరు శేషిరెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు గణపతి కిషోర్ నాయుడు తదితరులు హాజరయ్యారు. అతను ఓటరా కాదా నేను ఎగ్జామిన్ ఓటర్ లిస్ట్లో అతను ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఓటర్గా ఈ ఉన్నాడు అక్కడ నెంబర్ మీద చేంజ్ ఏమి పెట్టు నేను చెప్తున్నా ప్లీజ్ ప్లీజ్ అండి. అంతకుమించి మాకేమి బయాస్ లేదు. ఎంపీడీఓ గారికి కూడా ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. క్లియర్ కట్గా ఉంది. అందువల్ల మేము ఇప్పుడు స్వామి నేను ఒక్కటి చెప్తున్నా సార్, మీరు అదే పద్ధతిలో మీరు రాసి ఇచ్చేయండి. నేను అబ్జెక్షన్ ఇస్తున్నా, మీరు రాసి ఇచ్చేయండి. ఈ అబ్జెక్షన్ ఇప్పుడు సింపుల్ గ్రౌండ్స్ మీరే పంపించినటువంటి ప్రజాప్రతినిధులు చేసిన చట్టసభలో చూసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బాధ్యత అధికారులు. ఆ చట్టంలో అధికార పార్టీ విధంగా చేస్తున్నారంటే ఒక మొత్తం నా పేరు సర్పంచ్ ప్లీజ్ నంబర్ ఏదైనా చేయకూడదు. అతను కానీ దాంట్లో కానీ ఆ ఎలక్టరల్ దీంట్లో ఓటర్ అయి ఉంటే అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా వాకాడు మండల కేంద్రంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ పరిశీలన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల అధికారి ప్రమోద్ కుమార్, ఎంపీడీఓ గోపీనాథ్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. అయితే మండలం నుంచి దాఖలైన 68 నామినేషన్లలో 6 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమానికి ఆయా పార్టీ నాయకులు హాజరయ్యారు. మండలంలో మొత్తం 68 అప్లికేషన్లు రావడం జరిగింది. 68 అప్లికేషన్లు 7 కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో సరిగా ఫిలప్ చేయడం, కొంతమంది ప్రపోజర్స్ వాళ్ళు సంతకం పెట్టలేదని చెప్పేసి కంప్లైంట్ చేసినారు. అట్లా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మొత్తం
టోటల్గా 61 అప్లికేషన్స్ ఇదైంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ 35, టీడీపీ 17, బీజేపీ 8, అదేవిధంగా ఇండిపెండెంట్ అప్లికేషన్ 1 అప్లికేషన్, టోటల్గా 61 అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో రేపు ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఏదైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే కూడా గూడూరు సర్కిల్ ప్రాసెస్లో అప్పీల్ చేసుకోవచ్చు. అది కాకుండా ఎల్లుండి మధ్యాహ్నం మనకు ఈ బీఫామ్ కూడా చేస్తే, సో ఆ బీఫామ్ని 3 గంటల తర్వాత వాళ్ళకి ఇష్ట కూడా తయారు చేయడం జరుగుతుంది. సో బీఫామ్ అనేది ఖచ్చితంగా ఎల్లుండి మార్నింగ్ ఇక్కడ ఎండిఓ ఆఫీస్లో చేర్చాల్సిందిగా అందరినీ కూడా కోరుతుంది. సో దీనికి సంబంధించి మొత్తం ఎలక్షన్స్ కూడా చాలా స్మూత్గా పీస్ఫుల్గా జరగాలి ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ కూడా రకరకాల టీమ్స్ కూడా వేయడం జరిగింది. సో ఈ టీమ్లు ఎక్కడైనా అల్లర్లు జరిగినా దాన్ని అబ్జర్వ్ చేయడం, అదేవిధంగా ఎక్కడైనా కొన్ని క్యాష్ రిలీజ్ అయిన బేసిస్లో ఏదైనా క్యాన్వాసింగ్ చేస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ వేస్లో ఓటర్స్ని మద్దతు పెట్టుకున్నా కూడా అలాంటి వాటిని కూడా గమనించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రకరకాల టీముల్ని మన మొత్తం జిల్లా దీంట్లో మండల ప్రతి మండలంలోనూ టీమ్స్ వేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే వరప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన ప్రజలు మెచ్చిన పరిపాలనను మళ్లీ తీసుకురావాలనే నిర్ణయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, కోడూరు కల్పలత, మగ్దూం మొహద్దీన్, మురళి తదితరులు పాల్గొన్నారు. బాబు వైఎస్ఆర్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడంలో మా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది, సగర్వంగా ఉంది. ఈ పార్టీ కేవలం పేదవాళ్ళ కొరకు పుట్టినట్టే మాకు కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంలో ఉన్నప్పుడు దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదవాళ్ళు ఏ విధంగా గౌరవించాలా, సమాజంలో ఏ విధంగా సమానత్వం తీసుకురావాలా, ఏ విధంగా దళితులకు బీసీలకి ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళాలా, ఆత్మాభిమానం పెంచాలనే ఉద్దేశంతో ఆయన బీజం వేశారు. ఆ తరువాత 14 నుంచి 19 వరకు ఏ మాత్రం కూడా బీసీ సోదరుల్ని, ఎస్సీ సోదరుల్ని, మైనారిటీ సోదరుల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. 2014 నుంచి 19 వరకు పేదవాళ్ళకు, ముఖ్యంగా ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్కి ఎంత అవమానం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆ విధంగా అవమానం జరగలేదు. ఉదాహరణకి చెప్పాలంటే దళితులను అవమాన పెట్టాడు ఆ చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కరు కూడా దళితులుగా పుట్టకూడదు, పుట్టాలి అని ఎవరు కోరుకోరు అన్నాడంటే చూడండి,
ఆయన ఎంత అజ్ఞాని, ఎంత చరిత్రహీనుడో చూడండి. చిల్లుకూరు మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల నామినేషన్ ప్రక్రియ బుధవారం ముగిసింది. చివరి రోజు కావడంతో మండలంలోని 13 ఎంపీటీసీలకు నామినేషన్ వేయడం సంబంధించి వైఎస్ఆర్సీపీ 45 నామినేషన్లు, టీడీపీ 16, బీజేపీ 1, సిపిఐ 1, కాంగ్రెస్ 1, స్వాతంత్రులు 12, మొత్తం 76 మంది నామినేషన్లు వేశారు. ఉడతావారిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి సన్నారెడ్డి చంద్రారెడ్డి, మోమిడి ఎంపీటీసీ శారదమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున ఉడతావారిపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా సన్నారెడ్డి వెంకటరమణారెడ్డి నామినేషన్ వేశారు. చిల్లుకూరు ఎస్ఐ హుసేన్ బాషా తమ సిబ్బంది సహాయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు తీసుకోవడం జరిగింది. లాస్ట్ మినిట్లో, లాస్ట్ గంటలో ఎక్కువ మంది మరి ముహూర్తం బాగుందని చెప్పేసి రావడం వల్ల మనకి లాస్ట్ మినిట్లో అందరినీ కన్సిడర్ చేసి 5 గంటల్లోకి వచ్చేవాళ్ళందరినీ మన నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ తరఫున 45 మంది, టీడీపీ పార్టీ తరఫున 16 మంది, ఏఐసీసీ 1, బీజేపీ 1, జనసేన 1, ఇండిపెండెంట్ 12 మంది, సిపిఐకి సంబంధించి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది 2 సెట్లు చొప్పున కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇంకా ఈ నామినేషన్ పత్రాలు వాళ్ళకి మేము రసీదులు ఇస్తున్నాము. అన్నీ ప్రశాంతంగానే జరిగింది నామినేషన్ పత్రాలు తీసుకునే కార్యక్రమం. మరి పోలీసులు అధికారులు అందరూ సహకరించారు. వచ్చిన అభ్యర్థులు వాళ్ళు కూడా సమయంతో ఈ మన నామినేషన్ స్వీకరణ కార్యక్రమానికి అందరూ సహకరించారు. చిల్లుకూరు నుండి బైక్పై గూడూరుకు వస్తున్న వెల్లటూరి ఫణిరాజా కుమార్ అనే వ్యక్తి, చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఐషర్ లారీ జాతీయ రహదారిపై ఆదిశంకర కళాశాల సమీపంలో ఢీకొనడంతో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.